కృష్ణా జిల్లా కంచిచెల మండలంలోని కీసర్ల గ్రామంలో ఓ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నివాసంలో నిషేధిత గుట్కాయలు నిల్వలు ఉన్నాయన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పకడ్బందీగా తనిఖీ చేశారు. పోలీసులు తనిఖీలో 25,000 రూపాయల నిషేధిత గుట్కా ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. రెవెన్యూ అధికారుల సాయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిషేధిత గుట్కా నిల్వలతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తా ఉంటాడు. ఇతను లారీ మీద ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి ఈ గుట్కాలన్నీ కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ కీసర్లో ఇంటి దగ్గరే డంప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళిద్దరు కొడుకులతోనూ ఇక్కడ ఉన్న కీసరా చుట్టుపక్కల గ్రామాలలో షాపుల్లోకి సప్లై చేసి అమ్మిస్తా ఉంటాడు. ఇలా అధిక రాబడి సంపాదించుకునే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్నారు కాబట్టి మేము ఆర్ఐ గారు ఇంకా మా స్టాఫ్ వచ్చి రేట్ చేసి ఇది పట్టుకున్నాము. ఇది కేసు రిజిస్టర్ చేస్తున్నాము.